తెలుగు ప్రోస్ గాయస్ వారు అందరూ చాలా అంటే చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు విడియో వచ్చే మనకి అండ్ ఫైనల్ అయితే హోలీ ఈవెంట్ లో వచ్చేసి మనకైతే కన్ఫర్మ్ గా ఏ రివార్డ్స్ అనేవి అయితే మనకి ఫ్రీగా అంటే ఫ్రీగా రాబోతున్నాయి అండ్ ఎలా తీసుకోవడానికి అయితే ఉండబోతున్నాయి అండ్ ఏంటైనా దాని గురించి వచ్చేసి అండ్ డీటెయిల్ గా చెప్తా అనమాట సో తప్పకుండా ఎవరైతే లైక్ చేయలేదు సో ప్లీజ్ లైక్ చేయండి భయ్య కొత్తగా చూసేటట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది అండ్ చాలా మంది అయితే అన్సబ్స్క్రైబ్ కూడా చేసేస్తున్నారు అనమాట సో చాలా వరకు అయితే సో సబ్స్క్రైబర్స్ అనేవారు అయితే మైనస్ లో అయితే పడిపోతున్నారు సో కొంచెం చూసుకోండి అండ్ సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ చేసుకోండి భయ్య అలానే పొలం కానీ అయితే ఆలో పెట్టుకోవడం మర్చిపోద్దు అండ్ ఇప్పుడు మొత్తం నచ్చకుండా సో డైరెక్ట్ గా టాపిక్ ఈ కొద్ది రీజులు అయితే నాకు సో ఒంట్లో భాగంగా అయితే సో కొంచెం జలుబు దగ్గు అండ్ గుంతుల మంట అలానే కొంచెం జ్వరంగా ఉండడం వల్ల అయితే నేను వీడియోస్ పెట్టలేకపోతున్నా అలానే వాయిస్ ఓవర్ అనేది అయితే కొంచెం మంచిగా ఇవ్వలేకపోతున్నాను అనమాట సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అప్డేట్ బిడ్డ చూసుకున్నా మనకైతే సో నెక్స్ట్ రాబోతున్న టోకెన్ టవర్ ఈవెంట్ లో వచ్చేసి ప్రెజెంట్ అయితే చూస్తున్నారు కదా ఈ ఒక బండల్ అయితే మనకి నెక్స్ట్ రాబోతున్న టోకెన్ టవర్ ఈవెంట్ లో వచ్చి మనకైతే రాబోతున్నాయి చెప్పుకోవచ్చు ప్రెజెంట్ అయితే మనకి డెవిల్ ఈవెంట్ అనేది అయితే ఓపెన్ అయింది కదా సో ఆ డెవిల్ ఈవెంట్ రిలేటెడ్ లో వచ్చేసి మనకైతే నెక్స్ట్ రాబోతున్నా అండ్ టోకన్ టవర్ ఈవెంట్ లో వచ్చేసి దానికి సంబంధించిన మెయిన్ బండల్ అనేది అయితే మనకి అండ్ ఈ విధంగా మనకైతే సో ఇవ్వడం ఉంటుందన్నమాట అండ్ ఇక్కడైతే మెయిన్ గా చూసుకుంటే మొత్తం బండల్ అయితే ఓపీ లెవెల్ వచ్చేసి మనకైతే అండ్ ట్రాన్సాక్షన్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది అనమాట లైక్ మనకైతే అండ్ సో నార్మల్ స్టేజ్ నుంచి అయితే మానిస్టర్ స్టేజ్ అయితే ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనే దాని గురించి కూడా మనకైతే క్లారిటీగా ఈ బండల్లో వచ్చేసి మనకైతే సో చాలా మంచిగా మనకైతే సో జరిగింది స్ కానీ ఇవన్నీ వచ్చేసి అండ్ చాలా నాకైతే నచ్చింది అండ్ మీకు ఎట్లా అనిపిస్తుంది అనేది దాని గురించి వచ్చేసి అండ్ తప్పకుండా నాకైతే చెప్పడం మర్చిపోవద్దు అండ్ నెక్స్ట్ వచ్చి చూసుకుంటా మనకైతే సో నెక్స్ట్ రాబోతున్న సో ఉడ్ పిక్కర్ గన్ స్కిన్ అనేది అయితే సో చాలా వరకు అయితే అండ్ నెక్స్ట్ తర్వాత ఇంక్యూబెటర్ అనేది అయితే సో చాలా మందికి అయితే చెప్పడం జరిగింది అనమాట లైక్ ఫైనల్లీ మనకైతే సో ఉట్ పికర్ గన్ స్కిన్ అనేది అయితే అండ్ గేమ్ లోకి వచ్చేసి రావడం జరిగిందనమాట మనకైతే ఏంటంటే పెద్ద తేడా మనకి అండ్ ఇవ్వలేదు అనమాట లైక్ ఏంటంటే కొన్ని గన్ అనేవి అనేవైతే వేరే వేరే ఈవెంట్స్ లో వచ్చి అలానే కొన్ని ఈవెంట్స్ అనేవైతే మనకి సో ఇంక్యూబెటర్ లో వచ్చేసి అండ్ కొన్ని గన్ స్క్రీన్ స్కిన్స్ అనేవైతే పెట్టడం ఇలాంటివైతే మనకి చేయలేదు అండ్ డైరెక్ట్గా అన్ని గన్ స్కిన్స్ కూడా మనకైతే అనికీ లో ఇవ్వడం జరిగింది అనమాట దీంట్లో వచ్చేసి కొంచెం రెడ్ కలర్లో కనబడుతుంది కదా స్కిన్ వచ్చేసి ఆ స్కిన్ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట అదే తప్పకుండా ప్రతి ఒక్కరైతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అలానే ఇంకా నెక్స్ట్ అయితే చూసుకుంటా మనకి సో ఫ్రీగా అంటే ఫ్రీగా మాస్క్ సిన్ అనేది అయితే మనకి అండ్ ఇవ్వబోతుంది అనమాట ఎక్కడైతే మెయిన్గా మాస్క్ చూసుకుంటే మాత్రం ఓపీ లెవెల్లో మనకి వచ్చేసి అండ్ ఇవ్వడం జరిగింది అనమాట సో కరోనా తర్వాత వచ్చేసి మనకైతే మాస్క్ అయితే ఇంకా సో పాపులర్ కావడం జరిగింది అండ్ ప్రెజెంట్ అయితే చూసుకుంటే సో మనకి కొత్తగా రాబో సో కొలాబరేషన్ ఈవెంట్ అనేది అయితే ఉంది కదా సో ఆ కొలాబరేషన్ ఈవెంట్కి సంబంధించిన కొత్త సో మాస్క్స్ తిన్నదైతే మనకి ఫ్రీగా అంటే ఫ్రీగా ఇవ్వబోతున్నా అనేది చెప్పుకోవచ్చు అండ్ ఈ మాస్క్ అనేది అయితే మనకి సిక్స్టీన్త్ డేట్ నుంచి అలానే నైన్టీన్త్ ఆర్ ఎయిటీన్త్ అనుకుంటా సో మేబీ అండ్ ఆ రెండు డేట్లో వచ్చేసి మనకైతే టూ డేస్ మాత్రమే ఉంటుంది ఆ టూ డేస్లో వచ్చేసి మనకైతే పర్టికులర్గా ఒక సో టూ అవర్స్ గేమ్ ఆడమని లేకపోతే వన్ అవర్ గేమ్ ఆడమని మనకైతే అండ్ మిషన్ అనేది అయితే ఇస్తారనమాట ఆ మిషన్ కంప్లీట్ చేసుకుని అయితే ఫైనల్లీ మనమైతే సో మాస్క్ స్కిన్ అనేది తీసుకోవచ్చు అయితే చెప్పుకోవచ్చు అండ్ ఈ మాస్క్ అనేది అయితే ఎట్లా ఉంది ఏంటంటే దాని జస్ట్ తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోద్దు అండ్ గాస్ ఫైనల్ అయితే మనకి ఏంటంటే సో ఫైనల్లీ మనం అయితే హోలీ లో వచ్చేసి మనకైతే ఎట్లాంటి రివార్డ్స్ కన్ఫర్మ్ గా రాబోతున్నాయి కదా అనుకుంటూ చూసి అండ్ డీటెయిల్ గా చెప్తాను అండ్ గాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకుంటే మనకి అండ్ మ్యాజిక్ క్యూబ్బన్ అయితే సో తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి అండ్ ఫ్రీగా వస్తున్నట్టు అయితే కన్ఫర్మ్ కావడం జరిగింది అలానే నెక్స్ట్ వచ్చేసి చూసుకుంటే ఒక ఎమోట్ అనమాట సో ఒక ఎమోట్ కూడా మనకైతే ఓల్డ్ ఎమోట్ కానీ లేదంటే కొత్త ఎమౌంట్ కానీ మనకైతే అండ్ తప్పకుండా వస్తుందని అయితే కన్ఫర్మ్ కావడం జరిగింది అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఒక గ్లూ కూడా మనకైతే రాబోతుంది అనమాట అండ్ అక్కడ ప్రెసెంట్ అయితే చూసుకుంటే మనకి ఒక టూ గ్లో అల్స్ అనేవి చూపిస్తున్నా అండ్ ఈ క్లూ గ్లో అల్స్ వచ్చి మనకైతే ఏదో గ్లో అల్ అనేది మనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే సో ఫ్రీగా అంటే ఫ్రీగా రాబోతున్నట్టయితే సో లీక్స్ అనేవి అయితే రావడం జరిగింది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే చూసుకుంటే మనకి సో చాలా మంచి రివార్డ్స్ అనేవి అయితే అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇంకా చాలా ఉన్నాయన్నమాట అండ్ ఆ రివార్డ్స్ అనేవి అయితే ఎప్పుడు అయితే అప్పుడు వచ్చేసి డీటెయిల్గా మీకు అయితే చెప్పడం జరుగుతుంది అండ్ కాస్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకేవి ఇంకా లేకపోతే